పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఇప్పుడు మీ సపోర్ట్ మాకు అవసరం చాలా. సో ఈ సినిమా ఒక ఎక్స్పీరియన్స్ మాకు. ఈ సినిమా కష్టపడడం ఇవన్నీ ప్రతి సినిమాకి చెప్పేదే. సో అన్ని ఫిలిమ్స్ లాగా ఈ సినిమా కూడా. ఈ సినిమాలో నిజంగా బాగా కష్టపడ్డదంటే నాకు తెలిసి అఖిల్ గారే. ఎందుకంటే ఆల్మోస్ట్ 1.5 ఇయర్ నుంచి మేము ఈ సినిమా చేస్తున్నాం. ఎవ్రీడే ఉంటాడు, షూటింగ్ జరిగినప్పుడల్లా ఉంటాడు, షూటింగ్ లేకపోయినా ఉంటాడు. ఎవ్రీడే ఎక్సర్సైజ్. సో ఆ బాడీకి ఇన్ 1.5 ఇయర్ అతను దాన్ని మెయింటైన్ చేయడం అని అంటే చాలా కష్టం, ఫ్రస్ట్రేషన్ వస్తుంది. సో ఇవన్నీ ఫస్ట్ నాకు తెలిసి ఈ సినిమాలో చాలా కష్టపడ్డదంటే అఖిలే. ఫ్రస్ట్రేషన్ ఇంత కూడా లేదు, మాకు తెలిసిపోతుంటుంది ఫ్రస్ట్రేషన్ వస్తుంది, కానీ అతను ఎప్పుడు బయటపడలే. సెట్స్లో ఏ రోజు కూడా చూపించలేదు అతను, బయట కూడా నాకు తెలిసి ఏ రోజు కూడా అతను మాట్లాడలేదు. కానీ అతను చూస్తే మాకు అర్థమైపోతుంది అంత డెడికేటెడ్గా ఉన్నాడు. సో ఈ సినిమా నిజంగా అనిల్ శంకర్ గారు లేకపోతే ఈ సినిమా జరిగేది కాదు మాకు. సో అనిల్ శంకర్ గారు ఆడ్లీ నాకు తెలిసి ఒక 2 టైమ్స్ షూటింగ్కి వచ్చారు, మా వెనకాల ఉండి అతను నడిపించాడు, ఆయన చెప్పిన బాటలు మేము వెళ్ళడం జరిగింది. సో ఈ క్రెడిట్ అంతా కూడా అనిల్ గారికి. సో ఈ సినిమాలో ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఈ సినిమాకి ఒక హైలైట్ మమ్ముక్కా గారు. నిజంగా ఈ సినిమాలో అఖిల్ లేకపోతే సినిమా లేదు, మమ్ముక్కా గారు లేకపోతే సినిమా కూడా లేదు. సో ఈ సినిమాలో హైలైట్ మమ్ముక్కా గారు. సో నిజంగా ఒక మెగాస్టార్తో పనిచేయడం నాకు అదృష్టంగా భావిస్తున్నాను. మమ్ముక్కా గారితోటి ఈజ్ ఎ గ్రేట్ గ్రేట్ మ్యాన్, గ్రేట్ హ్యూమన్ బీయింగ్. అతని కోఆపరేషన్ ఏ రోజు రమ్మంటే ఆ రోజు వచ్చాడు మాకు. ఇన్ని డేస్లో కూడా ఏ రోజు కూడా అతను ఇంత కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు. ఈజ్ ఎ సినిమా లవర్. సో థ్యాంక్ యూ మమ్ముక్కా గారు అండ్ డినో సార్. సో డినో సార్ కూడా సేమ్ మాకు, ఎందుకంటే లాంగ్ స్ట్రెచ్ వెళ్ళడం వల్ల సో ఏ రోజు కావాలన్నా కూడా ఆ రోజు వచ్చి రావడం జరిగింది. ఇందులో ఒక కొత్త డినోని చూస్తారు మీరు, ఇంతవరకు ఇప్పటివరకు తెలుగులో రాలేదు కాబట్టి ఫస్ట్ టైం వచ్చారు, బట్ ఈజ్ కిల్డ్ ఇట్. అండ్ సాక్షి, చాలాసార్లు తిట్టాను సాక్షిని, బాగా చేయట్లేదు ఫస్ట్ అమ్మాయి కాబట్టి తిట్టాల్సి వచ్చింది. నేను అది నాకు అలవాటు లేదు, తిట్టడమే అలవాటు లేదు, ఇంకా కొట్టడం ఏంటి. సో మాకెవరికైనా ఫ్రస్ట్రేషన్ వస్తే సాక్షి మీద వెళ్ళిపోయేది మాకు. సో అమ్మాయి కొత్త అమ్మాయిలాగా కాకుండా చాలా ప్రొఫెషనల్గా, చాలా ఎక్స్పీరియన్స్డ్ ఆర్టిస్ట్గా పర్ఫామ్ చేసింది. సో అమ్మాయి ఎక్కడా నేర్చుకోలేదు, ఏమీ నేర్చుకోలేదు, ఒక వర్క్షాప్ కూడా చేయలేదు. మేము జస్ట్ ఇన్స్టాగ్రామ్లో చూసి అమ్మాయిని సెలెక్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ డేనే వచ్చింది షూటింగ్, చెప్పగానే టకటక చేసేసింది. సో ఐ థింక్ అమ్మాయికి పెద్ద ఫ్యూచర్ ఉంది. అండ్ ఈ సినిమా ముఖ్యంగా నాకు బ్యాక్ రసూల్ గారు. ఈ సినిమా ఈరోజు ఆ లుక్ ఎవ్రీథింగ్ రావాలి అని అంటే అది రసూల్ గారి వల్లే జరిగింది. ఐ థింక్ దిస్ థర్డ్ ఫిలిం నేను రసూల్ గారితో పనిచేయడం. సో జాలీగా జరిగిపోయింది షూటింగ్. సో ఇప్పుడు రిలీజ్కి వస్తున్నాం 28th. మీ అందరు మీ సపోర్ట్ కావాలి, ఎస్పెషల్లీ మీడియా మిత్రులు. మీ సపోర్ట్ లేకపోతే మేము ముందుకు తీసుకెళ్ళలేము దీన్ని. మాకు తెలుసు మాకు షార్ట్ పీరియడ్, షార్ట్ టైం ఉంది. సినిమా ఏది ఇన్స్పిరేషన్ కాదు, ఇది స్పై జానర్ సినిమా అంతే. మాట్లాడదాం మనం, మీరు క్వశ్చన్లు వేస్తే నేను చెప్తా. సో థ్యాంక్ యూ ఆల్. మీ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా ఉంటుంది, అఖిలేన్ అభిమానులకి ఎక్స్పెక్టేషన్స్ తగ్గినట్టు ఉంటుంది. ఎందుకంటే అఖిల్ పర్ఫార్మెన్స్ ఇప్పటివరకు చేసింది ఒక ఎత్తు, ఈ సినిమాలో ఒక ఎత్తు. నేను అఖిల్లో చూసింది ఏంటంటే అతనిలో ఇంకా చాలా ఉంది, నేను ఒక 50% తీసుకోగలిగాను. అతను అన్నీ చేయగలడు, ఈ సినిమాలో అన్ని రకాలు చేశాడు. అంటే ఎంటర్టైన్ చేయగలిగాడు, యాక్షన్ చేయగలిగాడు, అంటే అతనిలో అన్ని రకాల పర్ఫార్మెన్స్ అతనిలో ఉంది. ఈ సినిమా రేపు చూసిన తర్వాత ఈ సినిమాలో ఎవరికి ఫుల్గా ఈ సినిమా ఎవరు క్రెడిట్ తీసుకెళ్తారంటే ఓన్లీ అఖిల్. ఈ సినిమా చేసింది కూడా అఖిల్ కోసమే.
సో అది నేను 100% న్యాయం చేశానని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ అఖిల్, మీ నమ్మకాన్ని నేను నిలబెట్టానని గర్వంగా చెప్తున్నాను. నేను సినిమా రిలీజ్ అవ్వకముందుకే థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సురేందర్ రెడ్డి గారు. అంటే మేము ఎప్పటి నుంచో ఈ మూమెంట్ కోసం ఎదురు చూస్తున్నాం కదా క్వశ్చన్స్ అడగడానికి, అందుకనే వచ్చేస్తున్నాయి అన్నమాట ఆటోమేటిక్గా. ఎనీవే, సో ఎస్, ఫిజికల్గా ఎమోషనల్గా సినిమాకి 1000% పెట్టి ఒక వైల్డ్ ఏజెంట్గా మన ముందుకు రాబోతున్నటువంటి అక్కినేని అఖిల్ గారు, రిక్వెస్టింగ్ యూ టు స్పీక్. హలో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70mm. అందరికి నమస్కారం, నేను మీ ప్రణవ్ కౌశిక్ని. Please subscribe to 70mm. Hi guys, this is Ramya Pasupuleti. Please subscribe to Telugu 70mm. Hi, this is Parasuram. Please subscribe to 70mm Telugu. Thank you. Hi everybody, nenu mee Pujita Ponnada. Please subscribe to Telugu 70mm channel. Hi, this is Avinash. Please do subscribe Telugu 70mm. Please subscribe to Telugu 70mm.